వారిద్దరు మంచి స్నేహితులు, డిగ్రీ చదువుతున్నారు. హాస్టల్లో ఉంటూ రోజు కళాశాలకు వెళ్ళి వస్తుంటారు. ఏమైందో ఏమో తెలియదు కానీ ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ షాకింగ్ ఘటన తెలంగాణలోని నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని నక్కలపల్లికి చెందిన శివాని, అమ్మనబోలుకు చెందిన మనీష ఇంటర్మీడియట్ మంచి స్నేహితులు. వారు నల్గొండ పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో గల ఎస్సీ హాస్టల్లో ఉంటూ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. సెలవుల్లో ఇంటికి వచ్చిన ఇద్దరు మంగళవారం తిరిగి నల్గొండకు వచ్చారు. ఆ తర్వాత ఎంజీ కళాశాల వెనుక ఉన్న రాజీవ్ పార్క్లో ఇద్దరు వెళ్ళి గడ్డి మందు తాగారు. అనంతరం పార్కు గేటు వద్దకు వచ్చి బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టారు. దీంతో చుట్టుపక్కల వారు వచ్చి ఏం జరిగిందని ఆరా తీశారు. ఇద్దరు కూడా గడ్డి మందు తాగమని చెప్పారు. వారు చెప్పింది విని వారంతా షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం పోలీసులు విద్యార్థులను నల్గొండ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటనే చికిత్స మొదలుపెట్టారు. అయితే ఇద్దరు విద్యార్థులను కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం పరిస్థితి విషమించి చనిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ముందుగా పేరెంట్స్ను ఆరా తీయగా శివాని, మనీషలు ఎగ్జామ్ ఉందని నల్గొండకు వెళ్లారని శివాని తండ్రి చెప్పారు. అయితే ఏం జరిగిందో మాకు తెలియదని, ఇద్దరు గడ్డి మందు తాగారని, పోలీసులు ఫోన్ చేయడంతో మేము ఆసుపత్రికి వచ్చామని శివాని తండ్రి రోదించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే వీరి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో శివాని, మనీష ఆత్మహత్యలకు గల కారణాలపై అన్వేషిస్తున్నారు. కాగా ఈ ఘటన నల్గొండ జిల్లాకు కలకలం రేపింది. అయితే విద్యార్థులు పురుగుల మందు తాగడానికి గల కారణమేమిటి, వారిని ఎవరైనా బెదిరించారా లేక ఏదైనా జరిగిందా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారింది. ఇద్దరు విద్యార్థులను మృతి రెండు కుటుంబాలు తీవ్ర విషాదాన్ని నింపింది. ఇరు కుటుంబాలు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.